టుడే వి డిస్కస్ ద రిమైనింగ్ పార్ట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో సీక్వెన్స్ డెఫినేషన్ స్టార్ట్ చేసాం. నానా, వాట్ ఈజ్ ఎ సీక్వెన్స్, సీక్వెన్స్ అంటే ఏంటి, అలాగే కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి, అలాగే ఈక్వాలిటీ ఆఫ్ సీక్వెన్సెస్ అంటే ఏంటి, అలాగే సీక్వెన్స్ డెఫినేషన్ మెయిన్ అని చెప్పాను. మెయిన్ సీక్వెన్స్ డెఫినేషన్, పేపర్ మొత్తం సీక్వెన్స్ అన్న మాట ఆ వర్డే వస్తూ ఉంటుంది. సీక్వెన్స్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ ని సీక్వెన్స్ అంటాం, అది డిస్కస్ చేసాం. దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ అనేవి చూసాము. సీక్వెన్స్ అన్నప్పుడు కంపల్సరీ డొమైన్ న్యాచురల్ నెంబర్ సిస్టమే, కో డొమైన్ వచ్చేసరికి రియల్ నెంబర్ సిస్టమ్ కి సబ్సెట్. ఓకే, సరే. మెయిన్ డెఫినేషన్, మెయిన్ డెఫినేషన్ కన్వర్జెంట్ సీక్వెన్స్. వాట్ ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్? చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్, చాలా ఇంపార్టెంట్. ఏ సీక్వెన్స్ సీక్వెన్సెషన్ ఈజ్ సెట్ టు బి ఏ కన్వర్జెంట్ to a real number L if for each given epsilon greater than 0 there exists M belongs to capital N such that for N belongs to capital N mod Sn minus L less than epsilon for all N greater than or equal to M. The real number L is called the limit of the sequence. Limit of the sequence antam. Limit of the sequence. And sequence Sn is said to be a convergent sequence and it is denoted by like this. Actually ga ee definition mottham nenu direct ga explain cheyakunda oka example use chese cheptanu. Ee definition endante convergent sequence definition antamu ledha limit of the sequence definition, rendidiki okate definition. What is a convergent sequence anna ide definition, what is a limit of the sequence anna kuda ide definition. ఓకేనా, డెఫినేషన్ రెండిటికి ఒకటే, కన్వర్జెంట్ సీక్వెన్స్, లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి ఆ తర్వాత డెఫినేషన్లోకి వద్దాం, ఎగ్జాంపుల్ యూజ్ చేసే వస్తుంది. సరే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్, మనకి బాగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏదంటే ఎస్ఎన్ ఈక్వల్ టు 1/n అనే ఎగ్జాంపుల్ యూజ్ చేసి చెప్తాను నేను. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఒక ఎంత్ టర్మ్, ఒక సీక్వెన్స్లో ఉన్న ఎంత్ టర్మ్ ఇచ్చారు, ఎంత్ టర్మ్ ఎంత, 1/n ఇచ్చారు, వేర్ స్మాల్ n ఇస్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే ఇప్పుడు నాకు ఆ 1/n లో ఎస్ వన్ ఎంత, ఎస్ టూ ఎంత, ఎస్ త్రీ ఎంత, ఆ టర్మ్స్ అన్ని రాస్తున్నాను. దానికోసం ఒక నెంబర్ లైన్ లాగా డ్రా చేస్తున్నాను, నెంబర్ లైన్. ఫస్ట్ టర్మ్స్ అన్ని వరుసగా రాస్తున్నాను, ఎస్ వన్, ఎస్ టూ, S3, S4, S5, S6, S7 and so on. ఇంకా టర్మ్స్ వస్తాయి మధ్యలో, ఎస్ హండ్రెడ్, ఎస్ థౌజండ్, ఎస్ వన్ ల్యాక్, ఎస్ వన్ క్రోర్, ఎస్ వన్ మిలియన్, అలా టర్మ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. వాటి వాల్యూస్ కూడా రాద్దాం. ఫస్ట్ ఎస్ వన్ అంటే, ఎస్ వన్ అంటే 1/1, వన్, ఎస్ వన్ అంటే 1. ఓకే, ఎస్ వన్ వన్, ఎస్ టూ, ఎస్ టూ అంటే 1/2, 1/2 నథింగ్ బట్ 0.5, ఎస్ త్రీ నథింగ్ బట్ 1/3, 1/3 నథింగ్ బట్ 0.3, ఎస్ ఫోర్ 1/4, 1/4 నథింగ్ బట్ 0.25, ఎస్ ఫైవ్ 1/5, 1/5 నథింగ్ బట్ 0.2 అండ్ సాన్, ఎస్ సిక్స్, ఎస్ సెవెన్, ఎస్ ఎయిట్ అండ్ సాన్. అంటే నాకు టర్మ్స్ అనేవి ఎలా వస్తున్నాయి, టర్మ్స్ వాల్యూస్ అనేవి ఎలా వస్తున్నాయో చెక్ చేస్తున్నాను. వన్, 0.5, 0.3, 0.25, 0.2. అంటే నాకు ఇవి అబ్జర్వ్ చేసినప్పుడు, మనం ఈ నెంబర్స్ని, ఈ వాల్యూస్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, వాల్యూస్ టర్మ్స్ వాల్యూస్ పెంచే కొద్దీ, సారీ టర్మ్స్ పెంచే కొద్దీ, టర్మ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాల్యూస్ ఏమవుతున్నాయి ఇక్కడ, డిక్రీజ్ అవుతున్నాయి. వన్, 0.5, 0.3, 0.25, 0.2 అంటే డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి, డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. మధ్యలో ఎస్ హండ్రెడ్ కూడా వచ్చింది అనుకోండి, ఎస్ హండ్రెడ్ కూడా వస్తుంది కంపల్సరీ, ఎస్ హండ్రెడ్. ఎస్ హండ్రెడ్ అంటే ఎంత అవుతుంది, 1/100, 1/100 నథింగ్ బట్ 0.01. ఓకేనా, అలా ఎస్ హండ్రెడ్, ఎస్ హండ్రెడ్ అంటే ఎంత అవుతుంది, ఎస్ హండ్రెడ్ 0.01,
అలా నెక్స్ట్ అలా ఇంక్రీజ్ చేస్తే కొద్ది ఇంకా ఎస్ థౌజండ్ అని అనుకోండి. ఎస్ థౌజండ్ నథింగ్ బట్ 0.001 అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాను. ఇంకా ఇవి ఇక్కడ వరకు చాలు మనం, అంటే ఎస్ 1 lakh ఇంకా అవి కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ వరకు చాలు. టర్మ్స్ కొంచెం మనం గమనిస్తే ఎలా ఉంటున్నాయి అంటే డిక్రీజ్ అవుతున్నాయి, టర్మ్ వాల్యూస్ డిక్రీజ్ అవుతున్నాయి, వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. టర్మ్స్ ఇంక్రీజ్ చేసే కొద్ది వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. ఇన్ పర్టికులర్ దేనికి రీచ్ అవుతున్నాయి, ఏ వాల్యూకి దగ్గరగా వెళ్తున్నాయి, ఏ వాల్యూకి 1 0.5, 0.3, 0.2, 0.01, 0.001. నెక్స్ట్ వచ్చేసరికి 0.00001, 0.00001. అలా వాల్యూస్ అన్ని ఏ నెంబర్కి దగ్గరగా వెళ్తున్నాయి అంటే అప్రాక్సిమేట్లీ 0కి రీచ్ అవుతున్నాయి, అప్రాక్సిమేట్లీ 0. ఓకేనా? అంటే ఇక్కడ నాకు వాల్యూస్ S100 అంటే 0.01, 0.01 నంబర్ నథింగ్ బట్ 0కి నియర్ గా ఉన్న నెంబర్, 0కి నియర్ గా ఉన్న నెంబర్, 0 కాదు కానీ 0కి నియర్ గా ఉన్న నెంబర్. అంటే ఇప్పుడు 0.01 అన్న, 0.01 జీరోకి ఈక్వల్ కాదు, ఈక్వల్ కాదు కానీ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు అంటే 0కి దగ్గరగా ఉన్న నెంబర్ అంతే. అలాగే 0.001 అన్న కూడా, 0.001 అన్న కూడా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0. అలా వెళ్ళే కొద్దీ 0.00000001 అన్నాను, దట్ ఈస్ ఆల్సో అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0. అంటే వెళ్ళే కొద్దీ వాల్యూస్ అనేవి 0కి చాలా దగ్గరగా వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇక్కడ ఉందనుకోండి, వాల్యూస్ ఇలా టర్మ్స్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇలా 0.5, 0.3, 0.2, 0.01, 0.001, 0.0001 అంటే వెళ్ళే కొద్ది వాల్యూస్ 0కి చాలా దగ్గరగా వెళ్తున్నాయి, కానీ 0 మాత్రం కావడం లేదు. 0 అనేది ఈక్వల్ కావడంలా, 0కి ఈక్వల్ కావడం లేదు కానీ 0కి చాలా నియరర్ గా వెళ్తున్నాయి. టర్మ్స్ వాల్యూస్ 0కి చాలా నియరర్ గా వెళ్తున్నాయి. అంటే ఇక్కడ నేను ఎలా వేస్తున్నాను, 0 కదా, 0కి చాలా నియరర్గా వెళ్ళిపోతున్నాయి, 0కి ఇవన్నీ వాల్యూస్ 0కి నియరర్గా వెళ్తున్నాయి. అంటే ఇంకా పెంచామనుకోండి టర్మ్ వాల్యూస్, ఇప్పుడు ఈ వాల్యూ 0.01, 0.001 ఈ రెండుతో కంపేర్ చేసుకుంటే ఈ రెండు నెంబర్స్లో 0కి మ్యాక్సిమం నియరర్గా ఉన్న నెంబర్ ఎంత, దిస్ ఈజ్ ద 0.001 ఈజ్ ద బెస్ట్. ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్, మ్యాక్సిమం నియర్గా ఉంది. మరి ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా దగ్గరగా ఉంది. అంటే నాకు అప్ టు వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ చేసే కొద్దీ అవి వాల్యూస్ అనేవి చాలా నియర్గా 0కి వచ్చేస్తున్నాయి. అవి పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎం దగ్గర నుంచి పర్టికులర్ S1, S2, S3, S4, S5, S100, S1000, S1 lakh, S1 crore అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంక్రీజ్ చేసే కొద్దీ 0కి రీచ్ అవుతున్నాయి, 0కి రీచ్ అవుతున్నాయి, కానీ 0 మాత్రం కావడం లేదు. సరే వాటిల్లో ఇలా వెళ్ళే కొద్ది అనుకోండి, అన్న ఇలా S1 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఇది 0కి నియర్గా లేదు, ఇది 0కి నియర్గా లేదు. అంటే ఇక్కడ నుంచి ఏదో సమ్ వాల్యూ దగ్గర నుంచి 0కి చాలా దగ్గరకు వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి 0కి చాలా దగ్గరకు వచ్చేస్తున్నాయి. 0 వాల్యూకి చాలా నియర్ వాల్యూ వస్తుంది అనమాట, 0 వాల్యూకి చాలా నియర్ వాల్యూ ఫర్ సమ్ ఏదో ఒక నెంబర్ నుంచి, ఒక టర్మ్ నుంచి అనమాట, ఒక టర్మ్ నుంచి 0కి చాలా నియర్గా వచ్చేసినాయి అనమాట. ఓకేనా? ఆ టర్మ్ ఏమనుకుంటున్నానంటే నేను ఎస్ఎం అనుకుంటున్నాను, ఆ టర్మ్ ఎస్ఎం చాలా నియర్గా వచ్చేసినాయి. వీటితో కంపేర్ చేసుకుంటే ఎస్ఎం అనేది 0కి ఇంకా దగ్గరగా ఉంది, ఎస్ఎం 0కి దగ్గరగా ఉంది. దాని తర్వాత వాల్యూస్ కూడా 0కి చాలా దగ్గరగా ఉంది, SM+1, SM+2, SM+3 అవన్నీ 0కి చాలా 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 దగ్గరగా ఉన్నట్టు అనమాట. అంటే ఇక్కడ నేను టర్మ్ ఎలా రాసుకుంటున్నానంటే SM వాల్యూ 0కి చాలా నియర్గా ఉంది, చాలా నియర్గా ఉంది నథింగ్ బట్ వాటి డిఫరెన్స్ అనేది, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా నియర్గా ఉంది. ఇదిగోండి SM మ్యాక్సిమం క్లోజ్ టు 0, చాలా నియర్గా ఉంది. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఈ రెండు వాల్యూస్ మధ్య డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది అని అర్థం. ఓకేనా? దగ్గర దగ్గరగా ఉన్నాయి అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది, చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది, చాలా మైన్యూట్ డిఫరెన్స్. ఆ మైన్యూట్ డిఫరెన్స్ ని నేనేమనుకుంటున్నానంటే సమ్ ఎప్సిలాన్ అనుకుంటున్నాను, ఏదో ఒక మైన్యూట్ డిఫరెన్స్ ఎప్సిలాన్ అనుకుంటున్నాను.
अंटे सच दैट द डिफरेंस बिटवीन एसएम एंड जीरो नथिंग बट एसएम एसएम माइनस जीरो इज लेस दैन एप्सिलॉन एप्सिलॉन अने ओक माइन्यूट वैल्यू एप्सिलॉन माइन्यूट वैल्यू कना तक्कुवा अलागे एसएम प्लस वन वैल्यू कोड़ा एप्सिलॉन कना तक्कुवा एसएम प्लस टू एसएम प्लस थ्री एसएम प्लस फोर एंड सो ऑन इवन्नी डिफरेंस देन कना तक्कुवा उंटवी टर्म्स अन्नितिकी डिफरेंसेस एसएम की जीरो की एसएम प्लस वन की जीरो की एसएम प्लस टू की जीरो की अला प्रति टर्म्स की मध्य डिफरेंस एंत एप्सिलॉन अने माइन्यूट वैल्यू चाला चिन्नदी माइन्यूट वैल्यू डिफरेंस चाला दग्गर आ रेंडु मध्य डिफरेंस चाला दग्गर चाला चिन्नगा उन्नट्टु ఈ రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్స్ చాలా చిన్న వాల్యూ అయినట్టు అలా ఆ చిన్న వాల్యూని మనం ఎప్సిలాన్ అనుకున్నాము ఓకేనా సచ్ దట్ ఎస్ఎం కి 0 కి డిఫరెన్స్ లెస్ దన్ ఎప్సిలాన్ ఎస్ఎం ప్లస్ 1 కి 0 కి డిఫరెన్స్ లెస్ దన్ ఎప్సిలాన్ అలా టర్మ్స్ వాల్యూస్ అనేవి ఎప్సిలాన్ అనే ఒక మైనూట్ వాల్యూ కన్నా చాలా తక్కువగా ఉన్నాయి ఓకేనా అంటే ఈ పాయింట్ లో నేను ఇక్కడ చెప్పేది ఒకసారి ఈ పాయింట్ లో मन वन बै एन अने एग्जापल इदंत डिस्कस वन बै एन अने एग्जापल वन बै एन अने एग्जापल चूस्ते ना टर्म्स इंक्रीज़ वाल्यूस अने जीरो की रीच फर्स्ट चूस्त वन जीरो की रीच जीरो पॉइंट फाइव जीरो की रीच रीच చాలా నియర్ గా వచ్చేయాలి చాలా నియర్ గా క్లోజ్ గా వచ్చేయాలి 0.3 జీరో కి క్లోజ్ గా ఉందా లేదు 0.2 జీరో కి క్లోజ్ గా ఉందా లేదు అలాగే 0.01 జీరో కి చాలా క్లోజ్ గా ఉందా లేదు ఇది కూడా జీరో కి చాలా క్లోజ్ గా లేదు వెళ్ళే కొద్ది ఎక్కడో ఒక టర్మ్ నుంచి సమ్ ఆ టర్మ్ ఏమనుకుంటున్నాం ఎస్ఎం ఏదో ఒక టర్మ్ ఎస్ఎం దగ్గర నుంచి వాల్యూస్ అనేవి జీరో కి చాలా క్లోజ్ అయిపోయిని జీరో మాత్రం ఆలేదు గానీ జీరో మాత్రం కాలేదు గానీ జీరో కి మాత్రం క్లోజ్ అయిని అంతే జీరో కి నియరర్ వాల్యూ వస్తున్నాయి జీరో కి నియరర్ వాల్యూ వస్తుంది ఆ అక్కడ నుంచి టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అయిపోతుంది ఆ టర్మ్స్ కి జీరో కి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది ఎప్సిలాన్ అనే ఒక మైన్యూట్ వాల్యూ ఎప్సిలాన్ ఇస్ ఏ మైన్యూట్ వాల్యూ చాలా చిన్న పాజిటివ్ వాల్యూ అన్నమాట చాలా చిన్న పాజిటివ్ వాల్యూ కన్నా తక్కువగా ఉండాలి డిఫరెన్స్ ఎస్ఎం ఇది ఎస్ఎం ఇది జీరో ఇది ఈ రెండు చాలా క్లోజ్ గాని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా ఎంత ఉంటది చాలా తక్కువగా ఉంటది ఆ తక్కువ వాల్యూనే నేను ఏమంటానంటే ఎప్సిలాన్ అంటున్నాను ఓకేనా దట్ మీన్స్ ఈ ఎగ్జాంపుల్ లో 1/n అనే ఎగ్జాంపుల్ ఇప్పుడు దేనికి రీచ్ అవుతుంది 1/n అనే ఈ ఎగ్జాంపుల్ ఇంక్రీస్ చేసే కొద్దీ దేనికి రీచ్ అవుతుంది జీరో కి రీచ్ అయ్యింది మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్ 1/n అనే ఎగ్జాంపుల్ టర్మ్స్ అనేవి ఇంక్రీస్ చేసే కొద్దీ దేనికి రీచ్ అయ్యింది జీరో కి రీచ్ అయ్యింది కాబట్టి ఈ జీరో ని నేను ఏమంటున్నానంటే లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటున్నా లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ 1/n అంటున్నాను ఆ జీరో ని దేనికి రీచ్ అయ్యింది ఈక్వల్ మాత్రం కాదు ఈక్వల్ అవల రీచ్ అయ్యింది చాలా దగ్గరగా ఉంది అని అర్థం అంటే ఓకేనా ఆ జీరో ని ఏమంటానంటే లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ 1/n అంటాను అలాగే ఈ సీక్వెన్స్ ని ఏమంటానంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాము ఆ సీక్వెన్స్ ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాము కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాము అది రీచ్ అయిన వాల్యూ నేము లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటాము రీచ్ అయిన వాల్యూ ని లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటాము ఓకేనా సచ్ దట్ టర్మ్స్ వాల్యూస్ ఎస్ఎం మైనస్ 0 డిఫరెన్స్ ఎంత ఎప్సిలాన్ అనే ఒక మైన్యూట్ వాల్యూ కన్నా తక్కువ తీసుకున్నా एप्सिलॉन అనే ఒక మైన్యూట్ వాల్యూ కన్నా ఎప్సిలాన్ ఆల్వేస్ పాజిటివ్ ఒక పాజిటివ్ మైన్యూట్ వాల్యూ అన్నమాట పాజిటివ్ మైన్యూట్ వాల్యూ అలాగే ఎస్ ఎం ప్లస్ 1 కి 0 కి డిఫరెన్స్ ఎప్సిలాన్ కన్నా తక్కువ ఎస్ ఎం ప్లస్ 2 కి 0 కి డిఫరెన్స్ ఎప్సిలాన్ కన్నా తక్కువ ఎస్ ఎం ప్లస్ 3 ఎస్ ఎం ప్లస్ 4 ఎస్ ఎం ప్లస్ 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ టర్మ్స్ తీసుకున్నాను ఇక్కడ నేను ఇక్కడ తీసిన టర్మ్స్ ఇన్ఫినిటీ టర్మ్స్ తీసినా ఇన్ఫినిటీ టర్మ్స్ దేనికన్నా తక్కువగా ఉన్నాయి ఎప్సిలాన్ వాల్యూ కన్నా తక్కువ ఉంది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి ఇన్ఫినిటీ టర్మ్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి ఇవన్నీ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి మోడ్ ఎస్ఎం మైనస్ జీరో లెస్ దాన్ ఎప్సిలాన్ అనే కండిషన్ ఇక్కడ ఉన్న ఇన్ఫినిటీ టర్మ్స్ సాటిస్ఫై చేస్తున్నాయి
मरी फाइनाइट टर्म्स फाइनाइट एस वन नुंची एसएम मुंदु अंटे एसएम माइनस वन एसएम माइनस वन स्टार्टिंग एंडिंग चेप्पामंटे अदि फाइनाइट एस वन नुंची एसएम माइनस वन इकड़ना टर्म्स एमो फाइनाइट फाइनाइट टर्म्स एमो फाइनाइट टर्म्स एमो जीरो की रीच अवडम लेदु फाइनाइट टर्म्स एमो जीरो की रीच अवडम लेदु इनफाइनाइट टर्म्स मात्रम अंटे एक्कडि नुंची एसएम नुंची इनफाइनाइट टर्म्स उन्नाई अवन्नी देनिकि रीच अवुतुन्नाई जीरो की रीच अवुतुन्नाई फाइनाइट टर्म्स एमो जीरो की रीच अवडम लेदु इनफाइनाइट टर्म्स एमो जीरो की रीच अवुतुन्नाई అదే మాటని ఇంకో ఇంకో వేలో వాడతాం ఏమని ఇన్ఫైనైట్ టర్మ్స్ అనేవి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి ఫైనైట్ టర్మ్స్ అనేవి ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయడం లేదు ఓకేనా ఈ పాయింట్స్ నన మెయిన్ ఎందుకంటే నెక్స్ట్ డెఫినేషన్ లో వేరియేషన్ చూపించాలి మనం థియరటికల్ గా రాసేటప్పుడు ఈ పాయింట్ కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ డెఫినేషన్ ఇది లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ అనేది इनफाइनाइट वैल्यूज की कंडीशन सैटिस्फाई चेसिदी फाइनाइट वैल्यूज की कंडीशन सैटिस्फाई चेयदु आ पॉइंट यूज चेस्तम थियरी पार्ट लो मनम अदि गुर्तुंचुकोवाली चिन्न पॉइंट लागदी ओके मरी इदे पॉइंट नि क्लब चेसि रास्तुन्नानु इदे पॉइंट नि क्लब चेसि एमन रास्तुन्नानु अंटे मॉड एसएन माइनस जीरो लेस दैन एप्सिलॉन फर् एन ईक्वल टू ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మనం n వాల్యూ m m+1 m+2 m+3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ m నుంచి m m+1 m+2 m+3 m+4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ నథింగ్ బట్ మోడ్ sn మైనస్ 0 లెస్ దన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n వాల్యూ ఎక్కడి నుంచి m నుంచి అంతకన్నా ఎక్కువ m నుంచి అంతకన్నా ఎక్కువ సింబాలిక్ గా రాస్తున్నాను ఫర్ ఆల్ n గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు m ఫర్ ఆల్ n గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు m అంటే మీనింగ్ ఏంటి n వాల్యూ m నుంచి అంతకన్నా ఎక్కువ m నుంచి అంతకన్నా ఎక్కువ అంటే m కి m+1 m+2 m+3 వీటన్నిటి పదులు మనం సింపుల్ గా ఈ లైన్ రాస్తే చాలు వేర్ m అంటే ఏంటి n అనేది ఫిక్స్డ్ నేచురల్ నంబర్ స్టార్టింగ్ నుంచి పేపర్ మొత్తం ఈ n అంటే నేచురల్ నంబర్ మరి స్మాల్ m అంటే ఏంటి m అంటే కూడా ఒక నేచురల్ నంబర్ sm s1 s2 s3 s4 s5 లాగా sm అన్నమాట m కూడా ఒక నేచురల్ నంబర్ వేర్ m ఇస్ ఏ m బిలాంగ్స్ టు క్యాపిటల్ n వేర్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ n ఈ డెఫినేషన్ ఇది మెయిన్ ఇది డెఫినేషన్ మెయిన్ mod sn minus 0 less than epsilon for all n greater than or equal to m then we say that sn sequence sn converges to 0 sequence sn converges to 0 ante 1 by n ane ee sequence increase chese koddi deniki reach avutundi ante 0 ki reach avutundi equal matram kaadu 0 ki reach avutundi ante 0 ki chaala daggaruga vastundi కాబట్టి అది ఏదో ఒక నంబర్ కి రీచ్ అయ్యింది ఈ 1 బై n అనే ఎగ్జాంపుల్ ఇంక్రీస్ చేసేకొద్దీ ఏదో ఒక ఫైనైట్ నంబర్ కి రీచ్ అయ్యింది కాబట్టి కన్వర్జెంట్ సీక్వెన్స్ ఆ 0 ని లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటాం అదే ఏ నంబర్ కి కన్వర్జెంట్ కావడం లేదు అనుకోండి అంటే ఏ నంబర్ కి రీచ్ కావడం లేదు అనుకోండి దాని మనం ఏమంటాం ఇట్ ఇస్ నాట్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదు అని అంటాము ఒక ఫైనైట్ నంబర్ కి టర్మ్ వాల్యూస్ ఇంక్రీస్ చేసేకొద్దీ ఒక ఫైనైట్ నంబర్ కి రీచ్ అయితే కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం ఏ నంబర్ కి రీచ్ కాకుండా అలా టర్మ్స్ వెళ్ళిపోతూనే ఉన్నాయి అనుకోండి అప్పుడు ఆ టర్మ్ ఏమంటామంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదు అని అంటాం ఓకే సరే ఈ డెఫినేషన్ నానా ఈ మెయిన్ డెఫినేషన్ చూడండి ఇది మనం ఇప్పుడు థియరటికల్ గా ఏ సీక్వెన్స్ సీక్వెన్స్ SN ఇస్ సెట్ టు బి ఏ కన్వర్జెంట్ కన్వర్జెంట్ అని ఇప్పుడు అంటాము దేనికి టు ఏ రియల్ నంబర్ l అక్కడ 0 రాశాను ఇక్కడ జనరల్ గా చెప్పాలి కాబట్టి l అని రాస్తున్నాను sn ఇస్ సెట్ టు బి కన్వర్జెస్ టు l సీక్వెన్స్ sn ఇస్ సెట్ టు బి కన్వర్జెస్ టు l ఇఫ్ ఫర్ ఈచ్ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దన్ 0 ఎప్సిలాన్ ఎప్పుడు పాజిటివే పాజిటివ్ మైన్యూట్ వాల్యూ చాలా చిన్న పాజిటివ్ వాల్యూ దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ n సచ్ దట్ For n belongs to capital N, mod Sn minus L less than epsilon
ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇందాక మనం ఎగ్జాంపుల్ అయితే మోడ్ ఎస్ఎన్ మైనస్ జీరో అని రాశాను, అది ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను కాబట్టి. ఇక్కడ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, దెన్ ఎల్ ఈస్ కాల్డ్ ద లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్, ఎస్ఎన్ ఈస్ కాల్డ్ ద కన్వర్జెంట్ సీక్వెన్స్ అండ్ ఇట్ ఈస్ సింబాలికల్లీ డినోటెడ్ యాజ్ లైక్ దిస్. సింబాలికల్ గా ఇలా డినోట్ చేస్తాం. ఏంటి లిమిట్? లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సింబాలిక్ గా రాయడం అనమాట. అంటే ఏ సీక్వెన్స్ సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ సింబాలిక్ గా రాయడం అంటే ఏ సీక్వెన్స్ సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అని అన్నారు అంటే దాన్ని మనం సింబాలిక్ గా రాయొచ్చు. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అని రాయొచ్చు సింబాలిక్ గా రాయడం అంటే అలా. దట్ మీన్స్ ఇలా రాసామంటే డెఫినేషన్ ఏంటి? లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ జీరో దెర్ ఎగ్జిస్ట్ ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ సచ్ దట్ ఫర్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. డెఫినేషన్ కన్వర్జెంట్ డెఫినేషన్ అనమాట, అది కన్వర్జెంట్ డెఫినేషన్. ఎవ్రీ టైమ్ మనం కన్వర్జెంట్ డెఫినేషన్ కానీ రాయాల్సింది ప్రతిసారి, థియరీ పార్ట్లో ప్రతిసారి డెఫినేషన్ రాయాల్సి వస్తుంది అనమాట. థీరం రాసిన ప్రతిసారి డెఫినేషన్ అనేది యూజ్ చేస్తాము, ఆ డెఫినేషన్ ఇలా రాసుకుంటే సరిపోతుంది. కన్వర్జెంట్ సీక్వెన్స్ అన్న డెఫినేషన్ ఇదే, లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ అన్న డెఫినేషన్ ఇదే. ఓకే, దానికి ఎగ్జాంపుల్గా నేను చెప్పాను వన్ బై ఎన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. వన్ బై ఎన్ చూసుకుంటే మనకి ఈజీగా అయ్యింది. ఓకే, అలా ఇంకో రెండు మూడు ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. జనరల్గా వన్ బై ఎన్కి చెప్పాను, జనరల్ ఒక డెఫినేషన్ సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అన్నారే అనుకోండి, దాని సింబాలిక్గా మనం ఎలా రాస్తామంటే ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ లేదంటే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అని కూడా రాయొచ్చు సింబాలిక్గా. అంటే డెఫినేషన్ ఏంటి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ జీరో దేర్ ఎగ్జిస్ట్ ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ సచ్ దట్ ఫర్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. మనం వన్ బై ఎన్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఎల్ అంటే జీరో, అంటే ఎం అనే ఒక న్యాచురల్ నెంబర్ నుంచి కండిషన్ సాటిస్ఫై చేసింది, ఆ టర్మ్ దగ్గర నుంచి జీరోకి డిఫరెన్స్ ఎప్సిలాన్ అనే ఒక పాజిటివ్ వాల్యూ కన్నా తక్కువగా ఉండాలి. ఈ కండిషన్ ఇన్ఫైనైట్ వాల్యూస్కి అయితే సాటిస్ఫై చేస్తుంది. ఇన్ఫైనైట్ వాల్యూస్ అంటే ఏంటి? ఎం నుంచి అంతకన్నా ఎక్కువ. ఎక్కడి నుంచి ఎం నుంచి అన్నాను కదా, ఎం దొరుకుతుంది అన్నాం కదా, ఎం నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి కండిషన్ సాటిస్ఫై చేసిద్ది, ఎం కన్నా తక్కువ వాటికి మాత్రం సాటిస్ఫై చేయడం లేదు అని మీనింగ్. అది పాయింట్స్ గుర్తుంచుకొని మనం కొన్ని చోట్ల యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఇదిగోండి, ఎం నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి అయితే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, మరి ఎం కన్నా తక్కువ వాటికి అయితే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఎం కన్నా తక్కువ అంటే ఏముంది? ఎం మైనస్ వన్ అంటే ఎస్ఎం మైనస్ వన్, ఎస్ఎం మైనస్ టూ, ఎస్ఎం మైనస్ త్రీ అండ్ సాన్ ఎస్ త్రీ ఎస్ టూ ఎస్ వన్, వీటిలన్నిటికీ కండిషన్ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. అంటే లెస్ దాన్ ఎప్సిలాన్ కాదు, గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. ఓకే, డెఫినేషన్ అన్న కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్. నెక్స్ట్ దాని మీద డిపెండ్ అయ్యి ఒక చిన్న పాయింట్ చెప్పాము. The sequence sequences and converges to L means that all except a finite number of terms of the sequence must lie in the open interval L minus epsilon comma L plus epsilon. That means అనేసి ఇలా రాసాం కండిషన్. ఈ కండిషన్ని మనం ఇదిగోండి ఈ కండిషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కండిషన్ని ఇక్కడ ఏమన్నాడు, ఎస్ఎన్ సీక్వెన్సెస్ ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అన్నారు కదా, అదే పాయింట్ రాస్తున్నాను. సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అన్నారు, దట్ మీన్స్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్.
definition. For each epsilon greater than 0, there exists m belongs to capital N, such that for n belongs to capital N, mod Sn minus L less than epsilon for all n greater than or equal to m converges to L definition. This means, ఇదే డెఫినేషన్ మాడ్యులస్ వాల్యూ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే మీనింగ్ ఏంటి, ఈ మాడ్యులస్ వాల్యూ మైనస్ ఎప్సిలాన్ కి ప్లస్ ఎప్సిలాన్ కి మధ్యలో ఉంది అని మీనింగ్. ఇక్కడ మాడ్యులస్ వేసాం కదా, మాడ్యుల మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ మీనింగ్ ఏంటి, మాడ్యులస్ డెఫినేషన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లైస్ బిట్వీన్ మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ అనమాట. మోడ్ వేసాం అంటే మోడ్ డెఫినేషన్ లెస్ దాన్ ఎప్సిలాన్ అన్నాం కాబట్టి మైనస్ ఎప్సిలాన్ కి ప్లస్ ఎప్సిలాన్ కి మధ్యలో ఉంది. ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, దట్ మీన్స్ ఈ మైనస్ ఎల్ క్యాన్సిల్ అవ్వాలి, బోత్ సైడ్ ప్లస్ ఎల్ చేశాను. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఎల్ మైనస్ ఎప్సిలాన్ less than Sn less than L plus epsilon for all n greater than or equal to m. That means Sn value ఏ రెండుకి మధ్యలో ఉంది, L plus L minus epsilon కి L plus epsilon కి మధ్యలో Sn ఉంది, ఈ పాయింట్స్ కి మధ్యలో Sn ఉంది. అంటే Sn belongs to L minus epsilon ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ ఓన్లీ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ రాశాను కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ పెట్టా. అంటే ఎస్ఎన్ వాల్యూ ఎల్ మైనస్ ఎప్సిలాన్ కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కి మధ్యలో ఎక్కడో ఒక చోట ఉంది. ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, అంటే కన్వర్జెంట్ డెఫినేషన్ నుంచి ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు. కన్వర్జెంట్ డెఫినేషన్ నుంచి ఈ పాయింట్ రాశారు, అది ఎలక్కడున్నాను ఆ డెఫినేషన్, ఇది ఆ పాయింట్ అనేది ఈ నోట్ అనేది అలా వచ్చింది. కన్వర్జెంట్ డెఫినేషన్ నుంచి మనం యూజ్ చేసాము. ఓకే, నెక్స్ట్ వాటి మీద డిపెండ్ అయ్యి కొన్ని ప్రాబ్లమేటిక్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇందాక మనకి మనం యూజ్ చేసిన ఎగ్జాంపుల్ ఇందాకైతే ఎస్ఎన్ 1/n అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, 1/n ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్వర్జెస్ టు 0 అయ్యింది, అంటే ఇది కన్వర్జెంట్ సీక్వెన్స్ అయ్యింది. కాని దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, కన్వర్జెంట్ కాని దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఇప్పుడు యూజ్ చేసే ఎగ్జాంపుల్ ఎస్ఎన్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n, వేర్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, దీనికి కూడా నెంబర్ లైన్ వేసుకొని చెప్తాను. టర్మ్స్ S1, S2, S3, S4, S5, S6, S7 అండ్ సో ఆన్. S1 నథింగ్ బట్ S1 అంటే -1 హోల్ పవర్ 1. S2 -1 హోల్ స్క్వేర్, ఇలా ప్లస్ మైనస్ లాగా వస్తాయి. -1 ప్లస్ 1 అంటే ఇంక్రీజ్ అయ్యేది కొద్ది కూడా టర్మ్స్ వాల్యూస్ ఏమవుతున్నాయి చూడండి, -1 ప్లస్ 1 -1 ప్లస్ 1 -1 ప్లస్ 1 అంటే ఇంక్రీజ్ చేసే కొద్దీ, మ్యాక్సిమం ఇలా ఇంక్రీజ్ చేసే కొద్దీ దేనికి రీచ్ అవుతున్నాయి, టర్మ్ వాల్యూస్ దేనికి రీచ్ అవుతున్నాయి. టర్మ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఇలా మైనస్ S1 S2 S3 S4 S5 S6 S7 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏ నెంబర్కి రీచ్ అవుతున్నాయి, ఏ నెంబర్ అవుతుంది కాదు, ఏ నెంబర్కి చాలా క్లోజ్గా వస్తున్నాయి. అంటే వాల్యూస్ నాకు ఎలా వస్తున్నాయి, టర్మ్ వాల్యూస్ -1 ప్లస్ 1 -1 ప్లస్ 1 -1 ప్లస్ 1 అంటే వెళ్ళే కొద్దీ -1 అన్న వస్తుంది, +1 అన్న వస్తుంది. అంటే ఇంక్రీజ్ చేసే కొద్దీ -1 కన్నా రీచ్ అయ్యిద్ది లేదా +1 కన్నా రీచ్ అయ్యిద్ది, ఇంక్రీజ్ చేసే కొద్దీ -1 కన్నా రీచ్ అవ్వాలి లేదా +1 కన్నా రీచ్ అవ్వాలి. దేనికి రీచ్ అవుతుందో మరి నాకు తెలియదు, దేనికి రీచ్ అవుతుందో చెప్పలేకపోతున్నాను. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అయితే కన్ఫామ్గా చెప్పగలిగాను, 0కి రీచ్ అవుతుంది అని చెప్పాను, 0కి మాత్రం రీచ్ అవుతుంది.
కన్ఫామ్ గా చెప్పగలుగు. ఇంక్రీజ్ చేసే కొద్ది 0.00000 అంటే కంపల్సరీ జీరోకి రీచ్ అవుతుందని చెప్పేశాము, కంపల్సరీ. కానీ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మైనస్ వన్ కి రీచ్ అవుతుందా వన్ కి రీచ్ అవుతుందో మనం చెప్పలేకపోతున్నాం కరెక్ట్ గా. అంటే ఏ నెంబర్ కి రీచ్ అవుతుందో నాకు తెలియట్లేదు ఇంక్రీజ్ చేసే కొద్ది, అంటే ఏ నెంబర్ కి రీచ్ అవుతుందో తెలియడం లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఈజ్ నాట్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదు ఎందుకంటే ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇక్కడ ఏ వాల్యూకి రీచ్ అవుతుందో నాకు తెలియడం లేదు, అంటే లిమిట్ అనేది నాకు ఎగ్జిస్ట్ కావడం లేదు. లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కావడం లేదు అంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదు. అలా మనం కన్వర్జెంట్ అవుతుంది అయిన దానికి ఒక ఎగ్జాంపుల్ చూసాము, కన్వర్జెంట్ కాని దానికి ఇలా ఉంటే కనుక నాట్ కన్వర్జెంట్. ఏదో ఒక ఫైనట్ వాల్యూకి రీచ్ అవుతే కనుక కన్వర్జెంట్, ఏ ఫైనట్ వాల్యూకి రీచ్ కాకపోతే కనుక నాట్ కన్వర్జెంట్. అదనమాట ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ పార్ట్ కెళ్దాం నానా, ప్రాబ్లమాటిక్ పార్ట్ కెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేసుకుంటున్నాం కన్వర్జెంట్ అనే టాపిక్ మీద. ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాను, 5 మార్క్స్ టాపిక్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఈ డెఫినేషన్ మీద డిపెండ్ అయ్యి ప్రాబ్లమ్స్, 5 మార్క్స్ టాపిక్. సరే చూడండి, ఇఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు 3n-1/4n+5 దెన్ షో దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు 3/4 అన్నారు. సరే ఈ సొల్యూషన్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి, సొల్యూషన్ పెట్టుకొని స్టార్ట్ చేద్దాము. ఇచ్చిన టర్మ్ ఎంత టర్మ్ ఏమని ఇచ్చారు, గివెన్ ఎస్ఎన్ ఈక్వల్ టు 3n-1/4n+5 అని ఇచ్చారు. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు 3/4. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు 3/4 అని ప్రూవ్ చేయాలి. ఇది పడిచిన డేటా, ఏం ప్రూవ్ చేయమన్నారు రాశాను. సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు 3/4 అని ప్రూవ్ చేయాలి అంటే ఒకసారి మనం డెఫినేషన్ రాసి ఆ తర్వాత డెఫినేషన్ రాసిన తర్వాత ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఒక్కసారి డెఫినేషన్ రాసి మనం డేటా కన్సిడర్ చేసుకుంటాను, స్టార్టింగ్లోనే కన్సిడర్ చేసుకుంటాను. అది ఎందుకు కన్సిడర్ చేసుకుంటున్నానో తెలిసింది, డెఫినేషన్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అన్నాను అనుకోండి. ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అంటే డెఫినేషన్ ఏంటి, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేట్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ సచ్ దట్ ఫర్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఏది ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అంటే డెఫినేషన్, అంటే ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అని చెప్పాలి అంటే ఈ డెఫినేషన్ మొత్తం, ఈ పాయింట్ మొత్తం ప్రూవ్ చేశాను అనుకోండి, ఈ డెఫినేషన్ మొత్తం ప్రూవ్ చేస్తే అప్పుడు ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అంటాను. ఈ డెఫినేషన్ మొత్తం ప్రూవ్ చేస్తే ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అంటాను. ఈ డెఫినేషన్ మొత్తం అంటే ఏంటి, ఎం ఎగ్జిస్ట్ అవ్వాలి, దెర్ ఎగ్జిస్ట్ అన్నాను, దెర్ ఎగ్జిస్ట్ ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. ఎప్సిలాన్ అనే ఒక మైన్యూట్ పాజిటివ్ వాల్యూ దొరకాలి, ఒక మైన్యూట్ పాజిటివ్ వాల్యూ దొరకాలి, దానికి కరస్పాండింగ్ గా ఎం అనే ఒక న్యాచురల్ నెంబర్ దొరకాలి సచ్ దట్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ కి మధ్య వేరియేషన్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఈ కండిషన్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అనే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిస్ట్ అయితే, ఈ పాయింట్స్ అన్నీ ఎగ్జిస్ట్ అయితే ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అంటాను. ఏంటా పాయింట్స్ అనేవి, ఫస్ట్ ఎప్సిలాన్ ఎగ్జిస్ట్ అవ్వాలి, మనకి ఎప్సిలాన్ దొరకాలి, ఎప్సిలాన్ మీద డిపెండ్ అయ్యి ఎం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఎప్సిలాన్ మీద డిపెండ్ అయ్యి ఎం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సచ్ దట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. అప్పుడు ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినాయి కాబట్టి ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అంటాను. ఇప్పుడు నేనేం ప్రూవ్ చేయాలి మన ప్రాబ్లంలో, ఎస్ఎన్ కన్వర్జెస్ టు 3/4 అని ప్రూవ్ చేయాలి. ఎస్ఎన్ కన్వర్జెస్ టు 3/4 అని ప్రూవ్ చేయాలి అంటే నాకు ఎప్సిలాన్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఎప్సిలాన్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఎప్సిలాన్ మీద డిపెండ్ అయ్యి ఎం ఎగ్జిస్ట్ అవ్వాలి సచ్ దట్ మోడ్ ఎస్ఎన్ మైనస్ 3/4 లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి.
sn minus 3 by 4 less than epsilon for all n greater than equal to m and condition satisfy cheyali ee conditions anni satisfy chesthe sn converges to 3 by 4 ani cheptanu okay na dani kosam nenu em chestunna ante mod starting lone mod sn minus 3 by 4 consider chestunnanu mod sn minus 3 by 4 consider chestunna ikkada converges to l प्लस लो 3 by 4 ఉంది కాబట్టి mod sn minus 3 by 4 కన్సిడర్ చేసుకుంటున్నాను అది ఎందుకు కన్సిడర్ చేసుకుంటున్నాం తెలియాలి కదా స్టార్టింగ్ లో అందుకని డిఫినిషన్ చెప్పాను కాబట్టి కన్సిడర్ కన్సిడర్ mod sn minus 3 by 4 ఇదిగోండి mod sn minus 3 by 4 కన్సిడర్ చేసుకుంటాను less than epsilon అని ప్రూవ్ చేస్తాను less than epsilon ప్రూవ్ చేస్తాను ఆ ఎప్సిలాన్ కంపల్సరీ పాజిటివ్ అవ్వాలి ఆ ఎప్సిలాన్ మీద డిపెండ్ అయ్యి m ఎగ్జిస్ట్ అవ్వాలి అలా ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఆ మరి sn అంటే ఏంటి 3n - 1 / 4n + 5 3n - 1 sn అంటే 3n - 1 / 4n + 5 4n + 5 minus 3 / 4 దట్ ఈక్వల్ టు నాకు ఆన్సర్ లెస్ దన్ ఎప్సిలాన్ రావాలి LCM 4 into 4n plus 5 4 into 3n minus 1 minus 3 into 4n plus 5 that equal to 12n split chestunnan minus 4 minus 12n minus 15 by 4 into 4n plus 5 nothing but minus 19 by 4 into 4n plus 5 modulus symbol undu kabatti n plus 19 rahesnanu modulus symbol teesestunanu modulus lopala minus unna positive ga raaskunta that equal to 19 by 4 into that equal to 19 by 4 into 4n plus 5 క్లియర్లీ లెస్ దాన్ 19 బై 4n ప్లస్ 5 అని రాశాను కంపల్సరీ అది ఎందుకంటే 19 బై 4n ప్లస్ 5 19 బై 4n ప్లస్ 5 యాక్చువల్ గా ఈ రెండు వాల్యూస్ సేమ్ ఈ టు వాల్యూస్ సేమ్ కాకపోతే నేను డినామినేటర్ లో ఒక చోట ఒక నంబర్ కి 4 అప్లై చేశా ఇప్పుడు ఈ రెండిట్లో ఏది చిన్నది ఏది ఏ నంబర్ పెద్దది డినామినేటర్ చూడండి 4n + 5 4 into 4n + 5 డినామినేటర్స్ వరకే చూడండి ఈ రెండు డినామినేటర్స్ లో ఏది పెద్దది 4 into 4n + 5 అనేది పెద్దది అంటే కంపల్సరీ ఈ ఫ్రాక్షన్ చిన్నది అవుతుంది ఆ ఫ్రాక్షన్ చిన్నది ఈ ఫ్రాక్షన్ అనేది చిన్నది అవుతుంది అదిగోండి 19 / 4 into 4n + 5 less than 19 / 4n + 5 less than అలా రాసేసాను క్లియర్లీ జనరల్ ప్రాపర్టీ కట్ అలా రాసేసాను నేను ఓకేనా ఇదంతా కండిషన్ అంతా ఏంటి ఈ కండిషన్ అంతా mod sn minus 3 by 4 mod sn minus 3 by 4 ఈ కండిషన్ మొత్తం mod sn minus 3 by 4 less than epsilon epsilon sorry less than 19 by 4n plus 5 వచ్చింది ఇక్కడి నుంచి మన క్యాలిక్యులేషన్ మనకి ఏమి ఇది ఏం చేయాలో కూడా మనకు తెలియదు ఫస్ట్ నుంచి అయితే ఎల్సిఎం తీసి ఏమైనా ఆ జనరల్ ప్రాపర్టీస్ అలా అప్లై చేశాను ఇక ఇక్కడి నుంచి మనకు తెలియట్లా అక్కడితో ఆపేసి నేను ఏం చేస్తున్నానంటే లెస్ దాన్ ఎప్సిలాన్ అని రాస్తున్నాను నేను ఇక్కడి నుంచి నాకు ఆన్సర్ ఎంత రావాలి మోడసన్ మైనస్ 3 బై 4 లెస్ దాన్ ఎప్సిలాన్ అని రావాలి లెస్ దాన్ ఎప్సిలాన్ కాబట్టి ఇక్కడి నుంచి నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నానంటే ఈ టర్మ్ ను డైరెక్ట్ ఇక్కడ రాసేయకుండా ఇక్కడి నుంచి మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నామంటే ఇలా వచ్చింది ఇక ఇండిపెండెంట్ టర్మ్ దగ్గర నుంచి చూజ్ అనేది రాస్తున్నాను చూజ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ జీరో సచ్ దట్ ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత వాల్యూ వస్తుంది 19 బై 4n ప్లస్ 5 లెస్ దాన్ ఎప్సిలాన్ అని సెలెక్ట్ చేసుకున్నా దిస్ లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే మోడ్ ఎస్ఎన్ మైనస్ 3 బై 4 లెస్ దాన్ ఎప్సిలాన్ అనేగా మనకు రావాల్సింది లెస్ దాన్ ఎప్సిలాన్ వస్తే చాలు అందుకని అలా సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఎంత వాల్యూ వస్తే అదే వాల్యూ తీసుకుని లెస్ దాన్ ఎప్సిలాన్ రాయడమే ఓకేనా
అంటే ఇక్కడ నాకు మోడస్ ఎన్ మైనస్ 3/4 లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చేసింది. ఎప్సిలాన్ మీద డిపెండ్ అయ్యి ఎం సెలెక్ట్ చేసుకుంటాం. ఎప్సిలాన్ వాల్యూ వచ్చేసింది, ఎప్సిలాన్ మీద డిపెండ్ అయ్యి ఎం వాల్యూ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎం వాల్యూ దానికోసం ఏం చేస్తున్నాను అంటే క్రాస్ మల్టిప్లై చేయండి. 19/ఎప్సిలాన్ లెస్ దాన్ 4n+5. 19/ఎప్సిలాన్ మైనస్ 5 లెస్ దాన్ 4n. ఈ ప్లస్ 5 తీసుకొచ్చాను, ఈ ఇంటూ 4 క్రాస్ మల్టిప్లై చేస్తే 19/4ఎప్సిలాన్ మైనస్ 5/4 లెస్ దాన్ n. అంటే n ఒకవైపు, మిగతా టర్మ్స్ అన్ని ఒకవైపు ఉంచేలాగ రాశాను. n ఒకవైపు, మిగతా టర్మ్స్ అన్ని ఒకవైపు ఉంచేలా చేశాను. దట్ ఇంప్లైస్ n, ఇదే టర్మ్ రాశాను, n గ్రేటర్ దాన్ 19/4ఎప్సిలాన్ మైనస్ 5/4 అని రాశాను. ఇక్కడ యాక్చువల్గా ఎప్సిలాన్, ఎప్సిలాన్ ఫస్ట్ ఎప్సిలాన్ కావాలి. మన డెఫినేషన్లో ఏమని రాసాము, ఇగో మోడస్ ఎన్ మైనస్ 3/4 లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. ఆ ఎప్సిలాన్ కంపల్సరీ పాజిటివ్ అవ్వాలి. ఎప్సిలాన్ పాజిటివ్ అయిన తర్వాత ఎప్సిలాన్ మీద డిపెండ్ అయ్యి ఎం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను మోడస్ ఎన్ మైనస్ 3/4 కన్సిడర్ చేసుకున్నాను, అక్కడ వచ్చిన ఆన్సర్ని ఎప్సిలాన్ అని సపోజ్ చేసుకున్నాను. ఆ ఎప్సిలాన్ పాజిటివా కాదా చూడండి, ఎప్సిలాన్ పాజిటివా కాదా. నేను ఇక్కడ రాసేసాను డైరెక్ట్ ఎప్సిలాన్ పాజిటివా కాదు సెలెక్ట్ చేసుకుంటున్నాను. 19 పాజిటివ్, 4 పాజిటివ్, ఎన్ అంటే న్యాచురల్ నెంబర్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్, పాజిటివ్ ప్లస్ 5 పాజిటివ్. పాజిటివ్ బై పాజిటివ్ అంటే ఒక పాజిటివ్ నెంబరే. ఒక పాజిటివ్ నెంబర్ కన్నా పెద్దది ఎప్సిలాన్, అంటే ఎప్సిలాన్ కూడా కంపల్సరీ పాజిటివే. ఎప్సిలాన్ పాజిటివ్ అయ్యింది, ఎప్సిలాన్ మీద డిపెండ్ అయ్యి ఎం సెలెక్ట్ చేసుకోవాలి. ఎం, ఎం సెలెక్ట్ చేసుకుంటున్నా, దానికోసం ఎన్ ఒకవైపు, మిగతా ఎన్ని ఒకవైపు పెట్టాను. పెడితే టర్మ్స్ ఇలా వచ్చింది, ఎన్ గ్రేటర్ దాన్ 19/4ఎప్సిలాన్ మైనస్ 5/4. ఇక్కడ వచ్చిన వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ 19/4ఎప్సిలాన్ మైనస్ 5/4 అది రాస్తున్నాను. 19/4ఎప్సిలాన్ మైనస్ 5/4, మైనస్ 5/4 దాని ఇంటిగ్రల్ వాల్యూ. లెట్ దాని ఇంటిగ్రల్ వాల్యూని మనం ఏమనుకుంటున్నామంటే ఎం అనుకుంటున్నా. దాని ఇంటిగ్రల్ వాల్యూ ఎం అనుకుంటున్నాను. ఆ బ్రాకెట్ అలా పెడితే ఇంటిగ్రల్ వాల్యూ అంటాం. ఇంటిగ్రల్ వాల్యూ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ 3.5, ఇంటిగ్రల్ వాల్యూ ఎంత సార్, 3.6 అట్లా రాస్తున్నానండి. 3.2 ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అంటే, ఈ 3.2 లైస్ బిట్వీన్ ఏ రెండు న్యాచురల్ నెంబర్స్ మధ్యలో ఉంది, 3కి 4కి మధ్యలో ఉంది. ఏ రెండు న్యాచురల్ నెంబర్స్ వాటిలో స్మాలెస్ట్ వాల్యూ ఏది, 3. కాబట్టి ఇంటిగ్రల్ 3.2 ఈజ్ 3 అవుతుంది. అంటే ఇంటిగ్రల్ వాల్యూ వేస్తే వచ్చే ఆన్సర్ కంపల్సరీ ఒక న్యాచురల్ నెంబరే. ఇంటిగ్రల్ వాల్యూ వేస్తే వచ్చే ఆన్సర్ న్యాచురల్ నెంబరే. అంటే ఇప్పుడు నాకు ఈ ఆన్సర్కి ఇంటిగ్రల్ వాల్యూ అంటే ఈ వచ్చే ఆన్సర్ న్యాచురల్ నెంబరే కదా, దానికి ఏమని నేమిచ్చా నేను ఎం, అంటే ఎం కంపల్సరీ న్యాచురల్ నెంబరేగా. ఎం అంటే ఇంటిగ్రల్ వాల్యూ, ఇంటిగ్రల్ వాల్యూ ఎప్పుడూ న్యాచురల్ నెంబరే. అంటే ఎం అనేది ఒక న్యాచురల్ నెంబర్ అవుతుంది. ఎం అనేది ఒక న్యాచురల్ నెంబర్. క్లియర్లీ ఎం అనేది ఒక న్యాచురల్ నెంబర్. ఓకేనా, దేర్ ఫోర్ దట్ ఇంప్లాయీస్, లేదంటే దట్ ఇంప్లాయీస్ ఎన్ గ్రేటర్ దాన్ 19/4ఎప్సిలాన్ మైనస్ 5/4 అన్నాం కదా, దానికి ఏమని రాసాము, ఎం అని రాశాను కదా. ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని పెట్టేశాను. ఇదిగోండి ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, ఇంటిగ్రల్ వాల్యూని ఎం అన్నాను కదా, అది ఇక్కడ రాసేసాను వాల్యూ ఎం. ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, ఇంటిగ్రల్ వాల్యూ పెట్టాను కాబట్టి ఈక్వల్ సింబల్ పెట్టాను. ఓకే, దేర్ ఫోర్ ఇప్పుడు కండిషన్స్ అన్నీ వచ్చినాయో చూద్దాం. కండిషన్స్ అన్నీ వచ్చినాయో లేవు మన డెఫినేషన్లో. మాడ్ ఎస్ఎన్ మైనస్ 3/4 లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది, ఎప్సిలాన్ పాజిటివ్ అని ప్రూవ్ చేశాము. ఎం అనేది ఎప్సిలాన్ మీద డిపెండ్ ఎం సెలెక్ట్ చేసుకున్నా, ఎం కూడా ఒక న్యాచురల్ నెంబర్ అని ప్రూవ్ చేశాము. ఆ దొరికిన ఎంకి ఎన్కి రిలేషన్, ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని కూడా ప్రూవ్ చేశాము.
ఈ పాయింట్స్ అనేవి అన్ని ప్రూవ్ అయ్యింది కాబట్టి ఇది ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ కన్వర్జెస్ టు 3/4 అని రాయొచ్చు అవన్నీ కలిపి ఒక చోట రాద్దాం దేర్ఫోర్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m ఈక్వల్ టు 19/4 ఎప్సిలాన్ -5/4 belongs to m belongs to n such that for n belongs to capital n mod sn minus 3/4 less than epsilon for all n greater than or equal to m conditions anni satisfy convergent sequence unna conditions anni satisfy ind kabatti that implies sn sequence sn converges to 3/4 అంట మళ్ళీ అదేక ప్రూవ్ చేయమన్నది దేర్ ఫోర్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 3/4 లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 3/4 సింబాలిక్ గా రాశారు లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 3/4 మళ్ళీ ప్రూవ్ చేయమన్నది అదే ఎస్ఎన్ కన్వర్జెస్ టు 3/4 అని ప్రూవ్ చేయమన్నారు ఓకే నెక్స్ట్ సేమ్ అలాగే డిపెండ్ అయ్యి ప్రాబ్లమాటిక్ అమ్మా సేమ్ అదే టాపిక్ ఎస్ఎన్ ఈక్వల్ టు square root of n plus 1 minus root n then we have to prove limit sn equal to 0 and prove cheyamannadu ide topic work ga isthnanu okay next idi work ga cheyadam next class lo migitha problems anavi continue cheskundam thank you